దశరథనందుని పుత్రుడవయ్యా జానకి రామ రామ కర్ణదూడమా భోరమ కళ్యాణ రామ కోపమామ పైన నీకు కోదండ రామ హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇమ్రాన్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన అమ్మాపురంలో పార్వేట కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన మూడవ రోజు ఈ పార్వేట కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. అమ్మాపురంలో జరిగిన ఈ పార్వేట రోజు మరుసటి రోజే మన పక్కనే ఉన్న కాణాపురంలో కూడా ఈ పార్వేట కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. సో పూర్వకాలంలో మన దగ్గర ఎడ్లబండ్లతోని మరి ఊరేగింపుగా ఈ కార్యక్రమం నిర్వహించేది. రాను రాను ఎడ్లబండ్లు అంతరించి పోతున్నాయి కాబట్టి సో ట్రాక్టర్లతోనే అయితే ఊరేగింపుగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పార్వేట కార్యక్రమానికి ఒక హిస్టరీ అయితే ఉంటుంది. పూర్వకాలంలో అంటే శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత రాముడు మరి క్షత్రియ ధర్మం ప్రకారం వేటకు వెళ్ళాలి కాబట్టి లేడీని సంహరించడానికి అని చెప్పేసి మరి అప్పుడు క్షత్రియ ధర్మం ప్రకారం మరి లేడీని సంహరించడానికి వెళ్తాడన్నమాట. సో ఆ సందర్భంలో ఈ పార్వేట కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యింది. ఈ యొక్క హిస్టరీ ఇలాగ ఉందన్నమాట. అలాగే ఈరోజు నిర్వహించే పార్వేట కార్యక్రమంలో స్పెషల్గా ఎడ్లబండ్లను మంచిగా డిజైన్ చేసిన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అలాగే పార్టిసిపేట్ ప్రైజెస్ కూడా మరి మన సీనియర్ జర్నలిస్టు అలాగే షార్ట్ అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి గారు మరి ఈ ప్రైజెస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ కార్యక్రమంలో ఎవరు గెలుపొందుతారు అనేది కూడా పూర్తిగా మనం అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముని కళ్యాణం జరిగిన మూడో రోజు నాడు మనకి మా అమ్మపురంలో గుట్ట శ్రీరామలయం గుట్ట ఉండడం వల్ల ప్రాచీన కాలం నుంచి పురాతన నుంచి కూడా మనకు పార్వేట జరగడం జరుగుతుంది. గుట్ట చుట్టూ ఎడ్లబండ్లు ట్రాక్టర్స్ ఇవన్నీ ప్రజలు రైతులు పండించిన పంట ఆనంద ఉత్సవాలతో జరుపుకోవడం జరుగుతుంది. ఇది దీంతో మన దేవుని కూడా పార్వేటకు తీసుకుపోయి ఆనవాయితీగా ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరుగుతుందని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా అమ్మాపురం గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో, గత ఎన్నో సంవత్సరాలుగా ఆచారంగా వస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా కళ్యాణ ఉత్సవం తర్వాత మూడో రోజు పార్వేట కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతులు బండ్లు తిప్పుడ అదేవిధంగా ఏ వృత్తిపైన ఆధారపడతారో వాళ్ళు వాళ్ళ వస్తువులను తీసుకొని వచ్చి గుడి దగ్గర పూజలు చేసుకొని పూజలు నిర్వహించుకొని వాళ్ళ ఆచారాలు వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ వృత్తులు కానీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఎన్నో ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఇది. రైతులు ఎడ్లబండ్లు తీసుకొచ్చి కొత్త వడ్లను కొత్త బియ్యాన్ని అదేవిధంగా వాళ్ళ పొలాల్లో పండిన పంటను తీసుకొచ్చి గుడి దగ్గర దేవుడికి సమర్పించి పంటలు సమృద్ధిగా పండాలని ఈ గ్రామ ప్రజలు మొదటి నుంచి ఆనవాయితీగా చేస్తున్న సాంప్రదాయం ఇది. సో ఇప్పుడు చూడొచ్చు సీనియర్ జర్నలిస్టు షార్ట్ అధ్యక్షులు కుమారన్న శ్యామన్న అందరు కలిసి కూడా మరి బండు తిరిగే కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో పాదుక కీలాద్రి గుట్టపై ఉన్న మరి శ్రీరాముల వారి దేవాలయం చుట్టూ కూడా మూడు రౌండ్లు తిరుగుతూ యథావిధిగా మరి పార్వేట కార్యక్రమం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ యాటర్ని నరకడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మూడు రౌండ్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ యాట నరికే కార్యక్రమం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఎడ్ల బండ్లు అలాగే ట్రాక్టర్లు ఈ విధంగా డెకరేషన్ చేస్తూ మరి రావడం జరుగుతూ ఉందన్నమాట. మన అమ్మాపురం పాదుక కీలాద్రి గుట్టపై ఉన్న మరి రాముల వారి గుడి చుట్టూ తిరగడానికి అయితే వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. సో ఇలాగా ప్రతి ట్రాక్టర్ కానీ ప్రతి ఎడ్లబండి కూడా ఈ విధంగా డెకరేషన్ అయితే చేస్తూ మరి రావడం జరిగిందన్నమాట. జయ శ్రీరామ్. బైకులు కూడా జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఆచారం అన్నమాట. ప్రసాదం మరి వచ్చిన భక్తుల కోసం ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట.
భక్తి పాటలతోని డప్పు సప్పులతోని అలాగే స్వామివారి రథయాత్రలో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ పార్వాట కార్యక్రమాన్ని చూడడానికి తండోపతండాలుగా రావడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు మనం చూడొచ్చు పార్వాట జరిగే ప్లేస్లో ఎక్కువ భక్తులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఆసక్తిగా చూడడానికి అయితే గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ విధంగా తరలి రావడం జరుగుతూ ఉంటుంది. కొత్తగూడెం జీకే తండ గ్రామ ప్రజలు, తొరూరు కానపురం ఈ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులైతే చూడడానికి వస్తూ ఉంటారన్నమాట. స్వామివారి కళ్యాణం జరిగిన మూడవ రోజు ఈ పార్వేట కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎడ్లబండ్లకు చాలా నీట్గా డెకరేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన ఎడ్లబండ్లకు మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు అలాగే పార్టిసిపేట్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రైజెస్ స్పాన్సర్స్ వచ్చేసి చంద్రశేఖర్ సార్, అలాగే షార్ట్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు తీగల కృష్ణారెడ్డి గారు మరి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ ఆటని మరి యాదవులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఆ ఆటని ముదిరాజ్ వాళ్ళు కట్ చేస్తారన్నమాట. సో ఒకసారి యాదవులు ఇచ్చిన ఆ ఆటను మరి ఉరికిచ్చి ఉరికిచ్చి ఆ ఆటను నరకడం జరుగుతుంది. అది ఓన్లీ ముదిరాజ్ వాళ్ళే చేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ కార్యక్రమాన్ని చూడడానికి మరి అధిక సంఖ్యలో భక్తులు అయితే రావడం జరిగింది. మా గురువుగారు శిషాచార్యులు అలాగే మరి రాముల వారి ప్రధాన అర్చకులు అన్నమాట. ఈరోజు అమ్మాపురంలో జరిగిన పార్వేట రేపు అనగా 2వ తారీఖు కాణపురంలో యథావిధిగా ఈ పార్వేట కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మహిళలు చూడొచ్చు రథాన్ని గుంజుకుపోవడానికి రెడీగా ఉన్నారు. ఈ విధంగా ఈ పార్వేట కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మరి తరలి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా భక్తులు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి ఆసక్తిగా చూడడం జరుగుతూ ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరి నేను షూట్ చేసి మీకు చూపెట్టడానికి నేను రెడీగా ఉన్నా. మీ వంతుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉండండి. ప్రతి కార్యక్రమం కూడా నేను షూట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో అమ్మపురం నుండి వెళ్ళి బయట సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది చాలామంది కూడా నాకు మెసేజ్ ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము అక్కడ లేకున్నా కూడా అక్కడ ఉండేటట్లు మీరు తీసి అప్లోడ్ చేస్తున్న వీడియోలను చూసి మేమైతే సంబరం పడుతున్నాం అని చెప్పేసి వాళ్ళకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే నాకైతే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనమైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ వంతుగా నాకు సపోర్ట్గా ఉంటే ఇలాంటి ప్రతి ప్రోగ్రాం కూడా నేను కవర్ చేయడానికి అయితే రెడీగా ఉంటాను. కాబట్టి మీరైతే ఆలోచించండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు తీయడానికి రెడీగా ఉన్నాను, చూడడానికి మీరు రెడీగా ఉండండి. సో మన తీగల కృష్ణారెడ్డి అన్న మాట్లాడుతున్నాడు. అమ్మాపురం గ్రామంలోని పాదుకా కీలాద్రిపై ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతా రామచంద్ర కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నడ పండుగ నిర్వహించుకున్నాం. అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో మహానదానం కూడా నిర్వహించుకున్నాం. అనేక మంది భక్తులు పాల్గొని ఆ ప్రసాద స్వీకరణ కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీరాముల వారు కళ్యాణానంతరం పారువేట వేటకు వెళ్లే సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో భాగంగా ఉత్తమంగా అలంకరించిన బండ్లకు స్పోర్ట్స్ సెషన్ ఆఫ్ తొరూరు మరియు ఇక్కడ ఉన్నటువంటి నవయుగ యూత్ మిగతా వారి యువజన సంఘాల అందరి ఆధ్వర్యంలో అయితే మన టీచర్ మన గ్రామస్తులు సీనియర్ క్రికెటర్ వారి సహకారంతో ఈరోజు ఎడ్ల బండ్లకు బహుమతులు అందించుకోవడం జరుగుతుంది. ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ఇట్లనే నిలుపుకోవాలని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేవలం ఎడ్ల బండ్లు కట్టుకొచ్చిన వారికి మాత్రమే బహుమతులు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎంపీటీసీ విక్రమ్ రెడ్డి తమ్ముడు మరియు మన మిత్రుడు ఈ బహుమతులు ఇస్తున్నటువంటి రాగిరి చంద్రశేఖర్ పిఆర్టీ మండల అధ్యక్షుడు మరియు మా మిత్రుడు ఇక్కడ సీనియర్ క్రికెటర్ అదేవిధంగా గౌరవ సంఘం సర్పంచ్
మార్క శ్రీనివాస్ మరియు నవయువన సంఘం అధ్యక్షులు ప్రకాష్ గౌడ్, మిగతా యువజన సంఘాల కుమార్ సతీష్ శ్రీనివాస్ అందరూ కూడా, మిగతా పేరు పేరున వచ్చిన భాష మహేష్ అందరు కూడా, అశోక్ చాలామంది మిత్రులు ఉన్నారు, మరి జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా వచ్చినటువంటి అందరూ కూడా ముఖ్యంగా ఎడ్ల బండ్లు కట్టుకొచ్చినటువంటి రైతులకు, కార్మికులకు, కర్షకులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఇట్లే కొనసాగించాలి. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఎడ్ల బండ్లు కట్టుకొచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తాం. వారికి బహుమతులు ఈసారి ఇచ్చినంత కాకుండా ఇంకా పెద్ద మొత్తంలో కూడా బహుమతులు అందించడానికి మేము శాశక్తులు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా జై తెలంగాణ, జై బజరంగ బలి, జై శ్రీరామ్. ఈరోజు మన అమ్మాపురం గ్రామంలో ఎక్కడా లేని విధంగా, ఏ ఊర్లో కూడా ఎక్కడా జరగని విధంగా మన ఊర్లో పార్వేట రాముడు వేటకు వెళ్ళిన సమయం కాబట్టి భక్తులు 2 రోజుల క్రితమే కళ్యాణం ఊహించుకొని ఇలా స్వామివారు వేటకెళ్తున్నారు. అందు సందర్భంగా భక్తులందరూ, అందరూ పెద్దలు అందరు కలిసి ఈ యొక్క పండుగను, కన్నుల పండుగ నిర్వహించుకోవాలని మరియు మరెన్నో ఇంకా ఉత్సాహంగా రానున్న రోజులలో రైతులు కూడా మరెన్నో కొత్తగా ఎడ్ల బండ్లను కూడా డెకరేషన్ చేసుకొని రావాలని, మరియు ఇందుకు కృష్ణారెడ్డి అన్న కానీ వీళ్ళందరూ దాతలుగా వచ్చి ఇక్కడ ఉన్న ఎవరైతే అంతమించిపోతున్న ఎడ్ల బండ్లకు ఇప్పుడు మన పండుగల ద్వారా మళ్ళా ఎడ్ల బండ్లు బతకాలి, పూర్వ వైభవం రావాలి, పండుగలను వైభవంగా చేసుకోవాలని ఉద్దేశంతో రైతులను ప్రోత్సహిస్తూ మరియు పండుగలను కనువిందు పండుగగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వారు ముందుకొచ్చి వారు డొనేట్ చేయడం, వారు ప్రైజులు కూడా వారు దాతలుగా ముందుకొచ్చినందుకు వారికి, మరియు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ, అమ్మాపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ అందరికి పార్వేట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంబాపురం అంటే యువ చైతన్యానికి ప్రతీక. మన అమ్మాపురంలో ఉన్నటువంటి యువకులు నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా కనిపించడం జరగదు. వీళ్ళలో ఉన్న చైతన్యం రాష్ట్రం మొత్తం ఉంటే నాకు తెలిసి రాష్ట్రం చాలా అభివృద్ధి పదంలోకి దూసుకోబోతుంది. సంస్కృతి సాంప్రదాయాలకు మన అమ్మాపురం పెట్టింది నిలయం. నాకు తెలిసి నేను ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఇక్కడ నాకు తెలిసినంత వరకు శ్రీరామ నవమి భద్రాచలం రాముల వారికి ఎంతైతే వైభవంగా కళ్యాణం జరుగుతుందో మన అమ్మాపురంలో కూడా అంత వైభవంగా మన అమ్మాపురం పాదుకిలాద్రి మీద అంత వైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే మన అమ్మాపురానికి ఉన్నటువంటి గిరికి ప్రత్యేకమైనటువంటి ప్రాచుర్యం ఉన్నది. ఎందుకంటే రాముల వారు అరణ్యవాసం వెళ్లే ముందు ఒక పాదాన్ని మన అమ్మాపురం గుట్ట మీద వేసి ఇంకో పాదాన్ని మన భద్రాచలంలో వేయడం జరిగింది. కాబట్టి అంతటి ప్రాచుర్యం కలమైన ప్రశస్తమైనటువంటి మన అమ్మాపురం గుట్టని, అమ్మాపురంలో వెలిసినటువంటి శ్రీరామచంద్ర వారిని మనం ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వైభవంగా వాళ్ళ కళ్యాణం నిర్వహించుకుంటూ, అలాగే మన అందరిలో నూతన ఉత్తేజాన్ని నింపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ముందుకు వెళ్ళాలని, అలాగే మన అమ్మాపురంలో ఉన్నటువంటి యువ చైతన్యాన్ని వాళ్ళు భవిష్యత్తులో కూడా ఉన్నత పదంలోకి దూసుకువెళ్ళాలని ఆకాంక్షిస్తూ మొదటి బహుమతి మల్లయ్య గారు, మొదటి బహుమతి ముట్టుక మల్లయ్య గారు. ఈ యొక్క బహుమతిని మన గ్రామ ఎంపీసి విక్రమారెడ్డిగా చేసిన మీదుగా, అదేవిధంగా శాఖ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చంద్రశేఖర్. 2వ బహుమతి మధ్యల రాజు మా ఎంపీడీ సీటు, అదేవిధంగా శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు, మార్క శ్రీనివాస్ గారు, మా నవోదయ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మార్క ప్రకాష్ గారు దయచేసి ముందుకు రావాలి. 3వ బహుమతి మాచర్ల రామూర్తి గారు, విక్రమారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారు చేసిన మీదుగా ఈ యొక్క బహుమతిని మేము అందజేసిందిగా వచ్చినాం. మార్చల్ల రామూర్తి, మాచర్ల రామూర్తి గారు సర్పంచ్ గారు చేసిన మీదుగా ఈ యొక్క బహుమతి అందజేయడం జరుగుతున్నది. బహుమతి ప్రైజ్
ఇప్పుడు మనం చూస్తున్నది గొర్రె పిల్లని మరి వదిలిపెడితే అది పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ సందర్భంలో మరి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జనాలందరూ కూడా గుమి కూడడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆ గొర్రె పిల్లని వదిలిపెడతారు. సో ముదిరాజు వాళ్ళు మరి ఆ గొర్రె పిల్లని పట్టుకొని నరకడం జరుగుతుంది. అక్కడ నుంచి మరి బొట్టుగా ఆ బ్లడ్ని మరి ఆ నుదిటిపై పెట్టుకొని అయితే చాలామంది వెళ్తుంటారు అన్నమాట. ఇది మన అమ్మపురం పార్వాట కార్యక్రమం.